మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బైరంగ సభ సమావేశానికి ఈ రోజు రాజాపూర్ మండలంలో సన్నాక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గౌరవ శాసన సభ్యులు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు విచ్చేసి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది। మరి ఈ గత 10 సంవత్సరాల్లో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి గ్రామంలో ప్రతి తండలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరి అదే విధంగా సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి చేరేలా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది। మేము కూడా ప్రతి తండలో గ్రామాల్లో తిరుగుతా ఉన్నాము ఎమ్మెల్యే గారు మేమందరం కూడా మరి స్థానిక నాయకులతో కలిసి మరి అక్కడక్కడ ప్రజలు కూడా భ్రమరతం పట్టడం జరుగుతుంది। రేపు కేసీఆర్ గారి బైరంగ సభకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ సభను జయప్రదం చేస్తారని వారే స్వయంగా ముందుకొచ్చి చెప్పడం జరుగుతా ఉంది। మరి ఈ కేసీఆర్ గారి సభ కాకుండా మరి రేపు రాబోయే స్థానిక ఎమ్మెల్యే గారి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మరి లక్ష్మారెడ్డి గారు చేసిన అభివృద్ధి గాని ప్రజలకు ప్రతిరోజు దగ్గర అవుతూ మరి ఎవ్వరు పోయినా కానీ ఆ గ్రామానికి కానీ ఆ తండకు కానీ ఆ వాడకు కానీ ఆయనకు ప్రతి అభివృద్ధి చేస్తూ అనేక కార్యక్రమాలు గ్రామాల తండలో చేపట్టడం జరిగింది। మరి అలాగే లక్ష్మారెడ్డి గారు ప్రతి ఒక్కరికి తన స్వయంగా ఏ ఆపద వచ్చినా ఆయన ఆర్థికంగా కానీ ఆయన ఎలాంటి ప్రభుత్వ పరం కానీ సాయం అందించడం జరుగుతుంది। తప్పకుండా లక్ష్మారెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు యువకులు రైతులు అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కోరుతా ఉన్నారు భ్రమరతం పడతా ఉన్నారు।